దానికి సంబంధించి విద్యార్థి ముందు లాడించాల్సి వెళ్ళాం. సో దాన్ని నువ్వు ఖండన ఖండన జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తాను. అది పోలీసు వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ, అధికార పార్టీ ప్లస్ యాజమాన్యాలు ఎవరైతే ఎయిడెడ్ కాలేజ్, ఎయిడెడ్ కాలేజ్ తీసేదంటారు పిల్లలందరూ పోయి కాలేజీలకేమో ప్రైవేటైజేషన్ చేశారు, ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయని. గాను నాలుగు స్థానాలు బీజేపీ పార్టీ నాలుగు స్థానాలకి ఉమ్మడి అభ్యర్థులుగా నిలబడడం జరిగినది. ఈరోజు బీఫామ్ సబ్మిట్ చేశాం. రేపటి నుంచి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని పెనుగొండలోని ప్రతి వార్డు తిరిగి గత 2.5 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పెనుగొండ అభివృద్ధికి కృషి చేయలేదో అవన్నీ వివరించి రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువలు కానీ, వీధి దీపాలు కావచ్చు, వాటర్ కావచ్చు, అన్ని రకాలుగా పెనుగొండ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే పెనుగొండ అనేది మన క్యాపిటల్ సిటీ కృష్ణదేవరాయల కాలంలో. అలాంటిది ఈరోజు క్యాపిటలిస్ట్ చేతిలో పడి నలిగిపోయింది పెనుగొండ. ఈరోజు ఏ ఉద్దేశంతో ఈరోజు మన మంత్రి గారు పెనుగొండలో ఓటు ఆడడానికి వచ్చారో మాకు అర్థం కావడం లేదు. ఏం అభివృద్ధి చేశారని ఈరోజు బలవంతంగా వాలంటీర్లు పెట్టి ప్రతి ప్రతి వార్డుకి ఒక మంత్రి గారిని, ఒక విప్పుని, ప్రతి ఎమ్మెల్యేని, ఒక వేరే జిల్లాలు కూడా తీసుకొని వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకోవాలి. ఎలాగైనా కానీ ఓట్లు కొనాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీని చూసి ఈరోజు టీడీపీ కానీ వైసీపీ కానీ వణుకు పుడుతుంది. ఎందుకంటే దాదాపుగా మేము 6 మంది 7 మందితో మేము నామినేషన్లు వేపిస్తే కొంతమందిని భయభ్రాంతులు చేసి వాళ్ళని అచ్చకమచ్చక చేసుకొని ప్రలోభాలకు గురి చేసి మా వాళ్ళని నామినేషన్ విత్డ్రా చేయించుకునేటట్లు చేశారు. అయినా కూడా మేము ఇది ఒక మాకు గెలుపు సంకేతం అనుకుంటున్నాము. ఎందుకంటే జనసేన పార్టీ అంటే వాళ్ళే చెప్పారు చిన్న పార్టీ అయ్యి వాళ్ళకి ఓటు శాతం వాడిందని. అలాంటి జనసేన పార్టీ అభ్యర్థులను భయపెట్టి ఈరోజు విత్డ్రా చేయిస్తున్నారంటే ప్రజలకు తెలుసు ఏ విధంగా చేస్తున్నారు, ఏం కథ అని. కేవలం జనసేన పార్టీకి భయపడి మీరు ఆ పని చేస్తున్నారు. అయినా జనసేన పార్టీ ఎటువంటి సందర్భంలో వెన్ను చూపదు. ఈ రోజు నుంచి ఈ 15వ తారీఖు దాకా జనసేన పార్టీ జిల్లా యంత్రాంగం మొత్తం పెనుగొండలో ప్రతి వార్డులోనూ తిరిగి మా వార్డు మెంబర్లుగా ఎవరైతే కౌన్సిలర్గా నిలబడ్డారో వాళ్ళ గెలుపుకి మా సాయశక్తిలా కృషి చేసి వాళ్ళని గెలుపు కంపల్సరీగా గెలిపించాలని సర్వశక్తులు మేము ఒకటి పోరాడతాం ఇక్కడ.